నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శైలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బజ్జీలతో మజ్జిగ పులుసు మనకి ఇంట్లో ఏం లేనప్పుడు మనకి ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది మరి దీన్ని తయారీ విధానం చూద్దాం ముందు బజ్జీలను తయారు చేసుకోవడానికి బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి ఉప్పు తగినంత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి పావు టీ స్పూన్ షోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకొని జారుగా పిండి కలుపుకొని ఉంచుకోవాలి బాండీలో నూనె పోసి కాగిన తర్వాత పిండిని చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవాలి ఇలా బజ్జీలను వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు తీసుకొని విస్కర్తో మెత్తగా చిలికి తగినన్ని నీళ్లు పోసుకొని పల్చటి మజ్జిగ చేసి పెట్టుకోవాలి ఈ మజ్జిగ పులుసులోకి పచ్చిమిరపకాయల కారం అయితే బాగుంటుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగలో తగినంత ఉప్పు ఒక స్పూన్ పచ్చిమిరపకాయ పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఒక స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం మజ్జిగ వేసి ఉండలు లేకుండా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఆ కలుపుకున్న శనగపిండి పేస్ట్ని మజ్జిగలో వేసి కలుపుకోవాలి ఇది ఎందుకంటే మజ్జిగ వేడి చేసుకున్నా మనకి మజ్జిగ విరగకుండా ఉంటాయి ఇప్పుడు మజ్జిగను పొయ్యి మీద పెట్టుకొని వేయించి పెట్టుకున్న బజ్జీలను కూడా అందులో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోగా పక్క పొయ్యి మీద తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక పాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులో రెండు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని ఉడికించి పెట్టుకున్న మజ్జిగ పులుసులో వేసి కలుపుకోవాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది బూడిద గుమ్మడికాయతో మజ్జిగ పులుసు చేసి ఉంచాను నా ఛానల్లో ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్